నమస్తే, వెల్కమ్ టు ఆర్కే 24/7 న్యూస్. మేము మనువాదులం కాదు, మానవతావాదులమని, ఎడవల్లి రైతుల భూములు అంగుళం కూడా తీసుకోలేరని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మనువు అంటే అర్థం చెప్పాలని అఖిలపక్షం నేతలను విమర్శించిన వారిని ప్రశ్నించారు. మనం ఉత్తరప్రదేశ్లో ఉన్నామో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో తెలుసుకోవాలని అన్నారు. నవతరం పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి అందరం మొత్తుకుంటున్నాం ఎడవల్లి రైతుల భూములు వాళ్ళకే ఉంచాలని చెప్పి, అందరం పోరాటం చేస్తున్నాం ఎడవల్లి రైతుల భూములు వాళ్ళకే ఉంచాలని చెప్పి. రైతుల్ని ఏదో రకంగా తెలివిగా మభ్యపెట్టో మాయపుచ్చో రెండు భాగాలుగా విడగొట్టారు. సంతోషం, చాలా గొప్ప పని చేశారు. అయితే మను సిద్ధాంతం, మనువాదులు అని చెప్పి ఒక ముద్ర అఖిలపక్షం మీద వేశారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను అడుగుతా ఉన్నా, మను అంటే ఏంటో మాట్లాడి ఎవరైనా చెప్తే వాళ్ళకు పాదాభివందనం చేస్తా. మను అంటే అధికారి. అధికారి ఎవరో, మిమ్మల్ని ఎవరు విడగొట్టారో, మీ వెనకాల ఎవరున్నారో అందరికీ తెలిసినటువంటి విషయం. దయచేసి ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ దళిత సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం యూపీలో లేం, ఏపీలో ఉన్నాం, ఉత్తరప్రదేశ్లో లేం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇక్కడ మీరు వాడిన పదం మీరు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మీరు మనువాదులుగా గుర్తించొద్దు, మానవతావాదులుగా గుర్తించమని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరున తిరస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వం అక్కడ ఎడవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక శక్తి, ఎవరైతే ఈ భూముల వ్యాపారం చేసేటువంటి ఒక శక్తి ఉందో ఆ శక్తి మాటలు విని ఆ రోజు ఈ సొసైటీ రద్దుకి తెలుగుదేశం పార్టీ ఆనాడు. మరి వాళ్ళ సహకారం ఉందా, ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఈ అఖిలపక్షానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మంచి కానీ చెడు కానీ వాళ్ళు చేసినటువంటి అక్కడ జరిగినటువంటి పొరపాటును అర్థం చేసుకొని ఈ అడవల్లి రైతుల భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా ముందుకొచ్చింది. వాళ్ళని మనం కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తప్పిదం జరగడానికి కారణమైనటువంటి శక్తి లేటు ఫిరాయించి ఈరోజు ఎవరైతే ఈ ఈ భూముల వ్యవహారంలో ఉన్నటువంటి మనువు ఎవరైతే ఉన్నారో, అధికారి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వెనకాల శక్తి నిలబడినటువంటి విషయం సుస్పష్టం. కాబట్టి ఈ భూములు అంగుళం కూడా మీరు తీసుకోలేరు. 416 ఎకరాల్లో ఉన్నటువంటి భూముల్ని మీరు తీసుకోలేరు అని చెప్పి చిలకలూరుపేట అఖిలపక్షం నుంచి సవాల్ చేసి నేను చెప్తా ఉన్నా.